హాయ్ ఫ్రెండ్స్, అప్పుడప్పుడు పండుదలను ఒక్కొక్క పూట మీద వదిలిపెట్టాలి. అలవాటు చేయాలి వాటికి. కంప్లీట్గా రోజు రెండు పూటలు అన్నం మంచిగా పెట్టి ఒక్కసారే బాగా వర్షం వచ్చేటప్పుడు వారం రోజులు ఉపాసం వస్తే ఎండిపోతాయి. కాబట్టి మధ్య మధ్యలో అవకాశం ఉన్నప్పుడు, మనకు వీలు కానప్పుడు టైం చూసుకొని అప్పుడొక్క మీద అప్పుడొక్క మీద వదిలిపెట్టాలి. నా తాళ్ళను ఒక మూడు చెట్లను ఇప్పటికైతే నాలుగు సార్లు మీద వదిలిపెట్టినా. నిన్న కూడా పొద్దునెక్కలు సాయంత్రం ఒకటే పూట ఎక్కినా. ఇప్పుడు ఎట్లుంటో చూద్దాం. ఇదైతే ఒకటో చెట్టు కన్నతల్లి. ఇది కళ్ళు బారబట్టి 7 నెలలు కంప్లీట్ అయింది. 8వ నెల డిసెంబర్ నుంచి పారుతుంది ఇప్పటివరకు నాన్ స్టాప్గా. ఇది నేను 4 రోజులు అంటే అప్పుడొక మీర 4 మిరలు వదిలిపెట్టిన ఇప్పటికీ. అయినా కూడా ఒక 2 లీటర్ల కళ్ళు అవుతుంది. నిన్న మెరిసి పెట్టాం కాబట్టి కళ్ళు తక్కువ పడ్డది. నిన్న ఒకటిప్పుడు గీసినాం. లీటర్ కంటే కొద్ది ఎక్కువ అవుతుంది. మామూలుగా అయితే 2 సెల కళ్ళు పొద్దున సాయంత్రం వచ్చేసాం. 3 సెల అయ్యేది. ఈ గుల అయితే ఆల్రెడీ కర్ర అయ్యే అవకాశం ఉన్నది. కర్ర అయితే మాత్రం ఇంకొక 2 నెలల దాకా కాపాడుతుంది మనను. నిన్న కొద్దిపోయిన అందుకు ఇవాళ కొద్దిగా కళ్ళు తగ్గింది ఒక గ్లాస్ అంతా. మళ్ళీ రేపటి వరకు కలుపుకుంటుంది ఆటోమేటికల్గా. ఇవాళ 2 పూటలు ఎక్కినామంటే రేపు ఆటోమేటికల్గా సేమ్ కళ్ళు ఉంటుంది. మళ్ళీ ఇగో ఇట్టుంటుంది మన రోడ్డు. దగ్గర దగ్గర ఒక 300 మీటర్స్ ఒక చెట్టుకు పోవాలంటే ఇట్లా. ఇది దీన్ని ఎందుకు వదిలిపెట్టినట్టు నిన్న మీరు వర్షం పడ్డది. ఇది కాదు, రావడానికి తువ్వల బురద ఉంటుంది. ఒక 300 మీటర్లు అంటే ఒక 1.5 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం మొత్తం బురద బండి రాదు. కాబట్టి వదిలిపెట్టండి నిన్న మీర. ఎక్కువ చెట్లకు తువ్వ చెరువు పక్కన నుంచి చెర్లకి వెళ్ళే పోవాలి. అవతలకి తువ్వ ఘోరంగా బురద బురద ఉంటే అసలు బండి కదలదు ఏమాత్రం. వర్షం పడితే మాత్రం ఇక మహా కష్టపడాలి. అందుకే వీలైతే అప్పుడప్పుడు మీర వదిలిపెడతాయి. ఇక ఇట్లుంటుంది ఈ వారం అంతా. ఈ 2 చెట్ల కాడికి తువ్వ 1 కిలోమీటర్ పైన మొత్తం బురద. వర్షం పడకపోతే కొద్దిగా తిప్పల పడి ఫస్ట్ సెకండ్ గేర్లో రావచ్చు. వర్షం పడితే ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ కూడా నడిచే ఇబ్బంది ఉంటుంది. అందుకే నిన్న సాయంత్రం వీటి కూడా నిన్న పొద్దుగా మెరయ్యకుంటూ సాయంత్రం ఎక్కున్నా. 2వ చెట్టు కాయలైపోయినాయి, కర్రగా వస్తుంది. అయినా కూడా ఇప్పుడు 2 సెల కంటే పైన సాయంత్రం సీసా ఒక పెద్ద బాటిల్ కళ్ళు అవుతుంది. 4 సార్లు మెరలు పోయినా కూడా. ఇది 2వ కూర. ఇది కూడా కాయలైపోయింది. ఇది కూడా ఇప్పుడు ఒక 2 సెల అంత పడ్డది కళ్ళు. సాయంత్రం వరకు సీసా కంటే కొద్దిగా తక్కువ ఇటు పడుతుంది. ఈ చెట్టు ఇదివరకంటే కొద్దిగా కళ్ళు పెరిగింది మెరలు పోతే. అదివరకు బాటిల్ నరది, ఇప్పుడు 2 బాటిల్ అవుతుంది. కారణం ఏంటంటే నయం ఎత్త ఉండే కొద్దిగా నయం గట్టి పడ్డది, కొద్దిగా కళ్ళు ఇంప్రూవ్ అవుతుంది. అంటే కోతలు పోయినందుకు నయం గట్టిగా అయ్యి కళ్ళు ఎక్కువైంది కానీ తక్కువ కాలే. ఈ చెట్టు ఈ గులకాడ నిలబడి వీడియో తీయాలంటే ఇబ్బంది అయింది. అందుకే పక్క జరిగి వీడియో తీస్తానా. ఇది కొంచెం పిడ ఉంటుంది, అటు నిలబడే బాగా కష్టం. 3వ తాడు ఇది నిన్న కొత్త పోయినందుకు ఇంకా కొద్దిగా కళ్ళు తగ్గింది. సాయంత్రం మొత్తం వారపోసిన నచ్చక ఇప్పుడు కూడా కొద్దిగా పడ్డది పల్లిపోయినట్టున్నది. పర్వతం ఇది 2వ కుల. ఇది కొద్దిగా పడ్డ కూడా మంచిగా తెల్లబడ్డది. ఓకే ఇది 3వ కుల. ఎట్టెప్ తాడు అనుకున్న తాడు సీసా లీటర్ అవుతుంది. లీటర్ కళ్ళు అయితే కళ్ళు మంచిగా ఉన్నది. ఓకే మొత్తానికి ఈ వీడియో ద్వారా నేను మీకు ఇచ్చే సందేశం ఏంటంటే నా లెక్క మెరలు వదిలిపెట్టమనే సలహా కాదు. ఒకవేళ వీలు కాక వర్షాలు పడో మనం ఎట్లా ఊరికి పోయినప్పుడు ఒక పూట మెరపోతే వచ్చిన నష్టం ఏం లేదు, మంచిదే. ఇబ్బంది ఏం లేదు, దాంతో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంతే.